हेलो फ्रेंड्स, वेलकम टू विशिष्ट फुड। इवाल्टि रेसीपी वच्चेसी नल्ल शनगलतो चाट चेस्तुन्नानंडि। इदिगोंडि नल्ल शनगल चाट। इदिगो मनकु वर्षाकालंलो वेडिवेडिगा स्पैसीगा पुल्लपुल्लगा कारं कारंगा तिंटुंटाबा एंत टेस्टीगा उंटदनंडि। इदंता चाट अंता कूडानु इदि इक मनकु वर्षालु पड्डप्पुडु इला नोट्ल वेसुकुन्नाम अनुकोंडि एं चक्क बा एंत एंजॉय उंटदो अदि तिंटे गानी चेप्पलेमंडि अंत बागुंटदि। సరే ఇదిగో చూడండి, ఇక్కడ నేను నల్ల శనగలు ఒక మూడు గంటల ముందు నానబెట్టుకున్నాను। మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకుంటే చక్కగా నానుతాయి। ఇదిగో చూడండి, ఇందులో కుక్కర్లో వేసేస్తున్నాను। ఈ కుక్కర్లో వేసేసి ఒక మూడు నాలుగు విజిల్ నాలుగు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి। ఇదిగోండి, ఇందులో హాఫ్ టీ స్పూన్ంత సాల్ట్ వేసాను। సాల్ట్ వేసేసి ఈ నీళ్ళతో సహా కుక్కర్లో వేసాను। ఆ తర్వాత ఒక నాలుగు విజిల్ వచ్చేయండి। వచ్చాక ఉడికినయ చూద్దాం ఒకసారి। ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, మెత్తగా ఉడికిపోయాయి, బాగున్నాయి, చాలా బాగా ఉడికిపోయాయి చూడండి। ఇవన్నీ శనగలన్నీ కూడా ఇక ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం। ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నాను। ఈ మిక్సీ జార్లో అల్లం ముక్కలు ఒక వన్ ఇంచ్ అంత అల్లం ముక్కలండి। ఆ తర్వాత పుదీనా కాస్తంత పుదీనా ఒక హాఫ్ కట్ అంత అయితే సరిపోతుంది। ఇక ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి। ఇలా హాఫ్ హాఫ్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి। ఇక ఇందులో కావాల్సింది బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి, అదేనండి నల్లుప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంత నల్లుప్పు వేస్తున్నాను ఇందులో। దీంతోనే భలే టేస్టీగా ఉంటుందండి। ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా, కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి। ఇదిగో చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత పడుతుందో, శనగలకు ఆయిల్ ఎక్కువ పట్టదు। ఇదిగోండి, కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి విచ్చిటపట్లాడుతున్నాయి కదా। ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందాక మన కుక్కర్లో ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు ఇందులో వేసేసుకుందాం। ఇదిగోండి శనగలన్నీ ఇందులో వేసేసుకుందాం। కావాలంటే కొంచెం ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను వేయలేదు। ఇదిగోండి శనగలన్నీ ఇలా వేసి ఇలా చక్కగా వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడాను ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పుదీనా పచ్చిమిర్చి బ్లాక్ సాల్ట్ ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం। అల్లం ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకున్నాం కదా, ఇదంతా గ్రైండింగ్ చేసుకున్నాం కదా। ఈ మసాలా అంతా దీనికి శనగలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి। ఇదిగోండి, ఇందులో శనగలలో మనకు కావాల్సిన ఎన్నో ఉంటాయండి పోషక పదార్థాలు। ఇందులో ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మన కొంటికి కావాల్సిన శక్తి ఎంతో ఉంటుందండి ఇందులో శనగలలో, చాలా బాగుంటుంది। ఇంకా ఉడకబెట్టి తినే కంటే కూడా ఇంకా పచ్చి తింటే ఇంకా చాలా బాగుంటుందండి। ఇందులో మాంసకృతులు కూడా చాలా బాగుంటాయి, మటన్లో కంటే కూడా దీంట్లో 10 రెట్ల విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి। ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువనే, ఇదిగోండి పావు టీ స్పూన్ అంత కారం వేస్తున్నాను। ఇక ఇదంతా అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం। ఇక ఇందులో సాల్ట్ వేయట్లేదండి, ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ టీ స్పూన్ అంత, అదే సరిపోతుంది। ఒకవేళ టేస్ట్ చూసుకొని తర్వాత కావాలంటే వేసుకోవాలి। ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ అంత చాట్ మసాలా వేస్తున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ అంత ధనియాల పొడి వేస్తున్నాను ఇందులో। ఇక ఇందులో టమాటా ముక్కలు సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేస్తున్నాను। ఇక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం, ఇవైతే సరిపోతుంది। ఇందులో కాస్త సన్నగా తరి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను। ఇక ఇవన్నీ కలిసినట్టు బాగా కలుపుకోవాలి। ఇందులో మెయిన్ మనకు కావాల్సింది నిమ్మరసం అండి, నిమ్మరసంతోనే భలే టేస్టీగా ఉంటుందండి। నిమ్మరసం లేకపోతే ఇంత చేసిందంత వేస్ట్, అంత బాగుంటుందండి నిమ్మరసంతోనైతేను। ఒక్క నిమ్మకాయ పిండుకుంటున్నానండి, ఒక్క నిమ్మకాయ రసం పడుతుంది దీనికి, చాలా బాగుంటుందండి టేస్టీగాను, మనకు స్పైసీగా కమ్మకమ్మగా పుల్లపుల్లగా భలే ఎంత టేస్టీగా ఉంటుందోనండి। ఇలా నిమ్మరసం పిండుకొని చాట్ అంతా ఇలా కలుపుకొని మనం వేడివేడిగా తిన్నామని అనుకోండి ఎంత బాగుంటుందో, అది తిని చూస్తేనే తెలుస్తుందండి దాని టేస్ట్ అనేది, అంత బాగుంటుంది శనగల చాట్ అనేది। ఇదిగోండి వర్షాలు పడ్డేటప్పుడు ఇది చేసుకొని తిన్నామని అనుకోండి
ఆహా అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినడం ఖాయమండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.